వేరే రూట్ ఉందా వెళ్ళడానికి? ఇంట్లోంచి బయటకు వచ్చి వెళ్తున్న సందర్భంలో వెళ్ళటం కూడా కష్టంగా మారింది. పోలీసులు కంట్రోల్ చేయడం కూడా కష్టంగా మారింది. అంత భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరికి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం ఓపెన్ టాప్ కారు పైకెక్కి అందరికీ కూడా అభివాదం చేస్తూ రేవంత్ రెడ్డి గాంధీ భవన్ వైపు వెళ్తున్న దృశ్యాలు కూడా మనం ఒకసారి చూస్తున్నాం. ఆయన కారు బయటకు వెళ్ళడం కూడా చాలా కష్టంగా మారింది. ఆయన ఒక పార్టీ జెండాను కూడా పట్టుకుని కారు పైకెక్కి తన కలవటానికి, తన చూడటానికి, తనకు అభివాదం తెలియజేయడానికి, తన అభినందనలు తెలియజేయడానికి వచ్చిన కార్యకర్తలందరిని ఉద్దేశించి ఆయన అభివాదం చేస్తూ కారులో ముందుకు సాగుతున్న దృశ్యాలన్నీ కూడా మనం చూస్తున్నాం. కొన్ని వేల మంది జూబ్లీ హిల్స్లో రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో ఉన్న వీధులన్నీ కూడా కాంగ్రెస్ జెండాలతో పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం, ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ జెండాలతో పాటు టీడీపీ జెండాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితం జనాలు కూడా మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళు టీడీపీ కార్యకర్తలు కూడా బిగ్ టీవీతో మాట్లాడే సందర్భం కూడా చూసాం. రేవంత్ రెడ్డి బయటకు వచ్చే సందర్భంలో రేవంత్ రెడ్డి విజయం, రేవంత్ రెడ్డి ముందుండి గెలిపించారు, రేవంత్ రెడ్డి సీఎం అవుతూ ఉన్నారు అంటూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బిగ్ టీవీతో మాట్లాడే సందర్భం కూడా చూసాం. తన ఇంటిలోంచి గాంధీ భవన్కి రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్తున్న దృశ్యాలు కూడా మనం ఎదురుగా చూస్తున్నాం. కిక్కిరిసిపోయిన జనం, పూర్తిగా బ్లాక్ అయిపోయిన రోడ్లు, ఎక్కడ చూసినా కార్లు, ఎక్కడ చూసినా కాంగ్రెస్ జెండాలు, ఎక్కడ చూసినా కార్యకర్తలు, అటు టీడీపీ జెండాలు, టీడీపీ కార్యకర్తలు, భారీ ఎత్తున రోడ్లన్నీ కూడా పూర్తిగా బ్లాక్ అయిపోయే విధంగా, ట్రాఫిక్ కూడా కంట్రోల్ చేయడం కష్టంగా మారిన విధంగా అంత పెద్ద ఎత్తున జనమంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. దీనికి తోడు తెలంగాణ అధికార యంత్రాంగం, డీజీపీతో పాటు ఐపీఎస్ అధికారులంతా కూడా భారీ ఎత్తున తరలివచ్చి రేవంత్ రెడ్డికి అభినందనలు తెలియజేస్తున్నారు. ఆయన కలుస్తున్నారు, ఆయనతో ఫోటోలు దిగుతున్నారు, ఆయనకు బొకేలు ఇస్తూ ఉన్నారు. లోపలికి వెళ్ళిన డీజీపీ కూడా రేవంత్ రెడ్డి ఇంట్లోంచి బయటికి రావడం కష్టంగా మారింది అంటే ఎంత పెద్ద ఎత్తున జనమంతా కూడా అక్కడికి వచ్చారు అర్థం కావచ్చు. అక్కడున్న వీధులన్నీ కూడా చిన్న చిన్న రోడ్లు, ఒక విధంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో అవన్నీ కూడా పూర్తిగా కొన్ని కిలోమీటర్ల కొద్ది బ్లాక్ అయిపోయిన దృశ్యాలన్నీ కూడా చూస్తున్నాం. మనం పైనుంచి కూడా చూపిస్తూ ఉన్నాం. అలాగే గాంధీ భవన్ దగ్గర కొన్ని వేల మంది జనం, నాంపల్లిలో ఉన్న గాంధీ భవన్ దగ్గర వేల మంది జనం చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి కూడా గాంధీ భవన్కు చేరుకుంటున్నారు. డీకే శివకుమార్ మరికొద్దిసేపట్లో అక్కడ చేరుకుంటున్నారు. ఇతర పార్టీ ముఖ్యమైన నేతలంతా కూడా గాంధీ భవన్కు చేరుకుంటున్న సందర్భంలో అక్కడ బిగ్ టీవీలో లైవ్ వాచింగ్, మొత్తం జనాలంతా కూడా బిగ్ టీవీనే చూస్తున్నారు. గాంధీ భవన్లో పెద్ద స్క్రీన్ మీద బిగ్ టీవీ పెట్టుకుని ఎప్పటికప్పుడు ఎలక్షన్ అప్డేట్స్ అన్నింటినీ కూడా గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా బిగ్ టీవీని పెద్ద స్క్రీన్ మీద పెట్టుకుని చూస్తూ ఉన్నారు. ఎలక్షన్ అప్డేట్స్ అన్నీ కూడా బిగ్ టీవీలో చూసి వాళ్ళంతా తెలుసుకుంటున్న దృశ్యాలు కూడా మనం ఎదురుగా గమనించవచ్చు. రేవంత్ రెడ్డి తన ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్తున్న దృశ్యాలన్నీ కూడా చూస్తున్నాం. వెళ్తున్న సందర్భంలో రోడ్ల నిండా కూడా కిక్కిరిసిపోయిన జనం మొత్తాన్ని కూడా మనం ఎదురుగా చూస్తున్నాం. రేవంత్ రెడ్డి సీఎం 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 అంటూ ఏ విధంగా నినాదాలు చేస్తున్నారో కూడా మనం ఎదురుగా దృశ్యాల్లో చూస్తూ ఉన్నాం. అటు గాంధీ భవన్ దగ్గర అదే రకంగా జనాలు కోలాహలం. ఒక్కసారి రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక పాటను మనం ఒకసారి చూద్దాం.